హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి నేను సాయిబాబా దివ్య పూజ చేసుకుంటున్నానండి గురువారం ఈ రోజు సో గురు పౌర్ణమి కుందు మొదలు పెడితే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో నాతో పాటు మీరు కూడా చూసేయండి నేను ఎలా చేసుకుంటున్నానో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేసుకుంటారు కదా సో నేను ఎలా చేసుకుంటున్నానో చూసేయండి ఫస్ట్ వచ్చేసి నేను బాబా గారికి నైవేద్యంగా కిచడీ చేస్తున్నానండి ఇందులో ఫస్ట్ నెయ్యి వేసుకొని జీలకర్ర ఆవాలు జీడిపప్పు వేసుకొని వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి తర్వాత ముందే నానబెట్టిన పెసరపప్పు బియ్యం వేసుకొని ఒక కప్పు పెసరపప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను చాలా బేసిక్ కిచడీ చేశానండి మీరు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఎండు మిరపకాయలు నేను చాలా బేసిక్ సింపుల్ గా చేసేసాను ఆ తర్వాత తగినంత salt కూడా వేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది మన కిచడీ రెడీ అయిపోతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి బాబా గారికి శనగలమాల వేస్తే చాలా మంచిదంటండి సో అందుకే నానబెట్టిన శనగలండి అవి ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ ఉంచుకుంటున్నాను మన బాబా గారి ఫోటో కాని విగ్రహానికి కాని తగ్గట్టు సైజుని బట్టి 108 కాని 21 కాని అలా కొన్ని గుచ్చుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ బాబా పీఠం రెడీ చేసుకుంటున్నానండి ఈ ఫోటో వచ్చేసి నాకు ఇక్కడ టెంపుల్లో షిరిడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఇచ్చారండి ఒకసారి సో అది పెట్టుకుంటున్నాను ఇంకా గార్లాండ్స్ వచ్చి నేను ఇదివరకు ఇంట్లో చేసినాయండి పేపర్తో మామిడి తోరణం కూడా ఇదివరకు చేసిందే అవన్నీ పేపర్తో చేసినాయండి ఓం వచ్చేసి ఫోమ్ బోర్డ్తో చేశాను ఇంకా ఈ తర్వాత ఇక్కడ బాబా గారి ఫోటోకి శనగలమాల పూలతో అన్నీ అలంకరించుకుంటున్నాను ఇంకా ఇక్కడ పీఠం మీద బాబా గారి విగ్రహంతో పాటు మన ఇష్టదైవాన్ని విఘ్నేశ్వరుని కూడా పెట్టుకోవాలండి ఇంకా తర్వాత దీపాలకి అన్ని బట్టలు పెట్టుకొని గంధం బట్టలుతో రెడీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నా దగ్గర ఓం కూడా ఉంటే నేను అది పెట్టుకున్నానండి ఇక్కడ విఘ్నేశ్వరుని ఓంని బాబా గారి విగ్రహాన్ని పెట్టుకున్నాను నేను ఈ పీఠం మీద పీఠం అంటే నాకు ఇంట్లో కార్డ్బోర్డ్ ఉంటే దాని మీద ఏదైనా వైట్ క్లాత్ కానీ వేసుకోవాలండి పూజ చేసేటప్పుడు కానీ నా దగ్గర రెడ్ది ఉంది సో రెడ్ది ఎప్పుడు పూజలో వేసుకుంటాను నేను అలా ఆ రెడ్ క్లాత్నే ఇక్కడ బాబా గారి పీఠం మీద వేసుకున్నాను మీ దగ్గర వైట్ది ఉంటే వైట్ది వేసుకోవచ్చు ఇంకా తర్వాత మనకి పూజలో అరటి బుద్ధలు పెట్టుకుంటాం కదా ఇప్పుడు సో నాకు కూడా ఇక్కడ అరటి ఆకుల్లాగా కనిపించిన ఇవి ఫేక్ వండి ఆర్టిఫిషియల్వి బాగున్నాయి కదా పూజలో పనికొస్తాయని తీసుకున్నాను వాటి మీద కోలం ముగ్గులు వేసుకున్నాను వైట్ కలర్ దాంతో ఆ తర్వాత ఇక్కడ నైవేద్యాలు కూడా పెట్టుకుంటున్నాను శనగలు కిచిడి పులిహోర పొంగలి చపాతి ఇంకా కొన్ని ఫ్రూట్స్ బాబా గారికి నైవేద్యంగా పెట్టుకొని కొన్ని పూలు కానీ పూల రేకులు కానీ అక్షింతలు కానీ ఏది అవైలబిలిటీలో ఉంటే అవి తీసుకోవాలండి మనం అష్టోత్తరం చేసుకునేటప్పుడు వేసుకోవటానికి నేనైతే ఇంకా పూల రేకులు చేసుకున్నాను ఎక్కువ పూలు 108 లేవండి నా దగ్గర సో అందుకని పూల రేకులతో చేసుకుంటున్నాను ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీపం పెట్టుకోవాలండి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా దీపం అగరబత్తితో వెలిగించిన తర్వాత బాబా గారికి ముందు రోజే మనము పసుపు క్లాత్ని రెడీ చేసుకోవాలండి ఒక వైట్ క్లాత్ని తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి మొత్తం వైట్ కనిపించకుండా అది డ్రై అయ్యే వరకు గురువారం మార్నింగ్ కల్లా డ్రై అయ్యేటట్లు చూసుకోవాలండి నా దగ్గర వైట్ క్లాత్ టర్కీ టవల్ ఉంటే నేను అందుకోసం అది ఆరదని చెప్పేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ పూజను ఆడవాళ్లే కాదండి మగవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూజని ఏమీ తినకుండా చేసుకోవాలని ఏం లేదండి సో ఏదైనా ఫ్రూట్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తిని చేసుకోవాలండి ఆ దివ్య పూజ బుక్లో కూడా అలాగే ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఇక్కడ నేను టర్కీ టవల్ అన్నాను కదా ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నది చిన్నది అదేనండి సో దాంట్లో మనము ముడుపుకి కట్టుకోవాలండి దివ్య పూజకి రూపాయి కానీ 2 రూపాయలు కానీ అదే ఇక్కడైతే డాలర్ కానీ 2 డాలర్లు కానీ పెట్టుకొని బాబా దివ్య పూజకి ముడుపు 5 గురువారాలు కానీ 7 గురువారాలు కానీ 11 కానీ 21 కానీ అలా చేస్తానని ముక్కుకొని ముడుపు కట్టి బాబా గారి పాదాల వద్ద పెట్టి నమస్కారం చేసుకొని దివ్య పూజను ప్రారంభించాలండి ఇంకా ఈ దివ్య పూజ చేసేటప్పుడు మనకి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఏ పూజ చేసినా అంతే కదా ఈ ముడుపును మనము మొదటి గురువారం రెడీ చేసుకొని బాబా దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి ప్రతి గురువారం అవసరం లేదు ఇలా 5 గురువారాలు కానీ 7 గురువారాలు మనం ఎన్ని గురువారాలు అయితే ముక్కుకొని అన్ని గురువారాలు చేసిన తర్వాత మనము లాస్ట్ గురువారం మన దగ్గరలో ఉన్న టెంపుల్లో కానీ షిరిడి వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళినప్పుడు కానీ అలా హుండీలో వేసుకోవాలండి దానిని ముడుపుని
ఈ దివ్య పూజను కోరిన కోరికలను తీర్చే మహిమగల దివ్య పూజ అంటారండి. ఎందుకంటే మనం ముడుపు కట్టి సంకల్పం తీసుకొని ఎన్ని వారాలు చేస్తామో అని బాబా పాదాల వద్ద పెట్టి కోరిక కోరుకుంటామండి. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మనం గురువారాలు పూర్తి చేసే లోపు. ఇలా పూలరేకులతో అష్టోత్తరం చదువుకోవాలి. ఆ తర్వాత దివ్య పూజ బుక్కులో మన దివ్య పూజ మహిమ గురించి కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి. ఆ అధ్యాయాలు 6 ఉన్నాయి, అవి చదువుకోవాలి. అవి చదువుతూ నేను చాలా కనెక్ట్ అయిపోతానండి. పారాయణం బుక్లో కూడా ఉంటాయి కదా అలాంటి మహిమలే, సో అవి కూడా చదువుతూ ఎప్పుడు నాకు బాగా ఏడుపు వచ్చేస్తుందండి, ఎందుకో తెలియదు. ఈ దివ్య పూజ రోజు కూడా అలాగే జరిగింది. అధ్యాయాలు చదివేటప్పుడు బాగా ఏడుపు వచ్చింది, నా వాయిస్ తెలుస్తుంది చూడండి మీకు అక్కడ. ఓం శ్రీ బుద్ధిసిద్ధిప్రదాయ నమః. ఓం శ్రీ బుద్ధమిత్ర కాలత్రబంధుదాయ నమః. ఓం శ్రీ యోగక్షేమవాహాయ నమః. ఈ బుక్ అందుబాటులో లేకపోతే ఆన్లైన్లో పీడిఎఫ్ ప్రింటౌట్ ఉంటుందండి, అది తీసుకోవచ్చు. నా దగ్గర కూడా బుక్ లేదు, నేను ప్రింటౌట్ తీసుకున్నానండి. ఇలా బాబా గారి అష్టోత్తరం చేసుకోవాలండి. ఈ అష్టోత్తరం అయిపోయిన తర్వాత అధ్యాయాలు చదువుతున్నాను ఇక్కడ చూడండి. గురువారం దివ్య పూజ చేశాను, తదనంతరం నా సంసారంలో మార్పులు రావటం మొదలైంది. నా అత్తగారు ఈ రోజు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగా కనిపించడం లేదని మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు. రెండోసారి తీసిన స్కాన్ రిపోర్ట్ చూడటానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్ వల్ల సరిగా కనిపించలేదు. నన్ను అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చోబెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్లారు. స్కాన్ రిపోర్టును అక్కడ మరి ఒకసారి చూడటానికి ప్రయత్నించారు. రిపోర్టులో క్లియర్ గా మగపిల్లవాడని తెలిసింది. నా ఆనందానికి అంతు లేదు. అనంతకోటి బ్రహ్మాండ రాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీనాథ్ మహారాజ్ కి జై. ఆరతి సాయి ఇలా అధ్యాయాలన్నీ చదివేసిన తర్వాత ఇలా హారతి ఇచ్చామండి బాబాకి. హారతి అంటే బాబాకి చాలా ఇష్టం కదా, సో అలా హారతి కొంచెం పాడటానికి ట్రై చేశానండి. టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా నేర్చుకున్నాను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడల్లా. ఇంకా అలా హారతి తీసుకున్న తర్వాత అందరం టెంపుల్కి కూడా వెళ్ళామండి. టెంపుల్లో కూడా హారతి టైంకి వెళ్ళాము. సో హారతి పాట అయిపోయిన తర్వాత బాబాగారిని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు కొంచెం బాబాగారిది వీడియో తీశానండి, అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీ అందరికి కూడా బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. 5 కానీ 7 కానీ అనుకుంటాం కదండి, ఆ వారాలు లాస్ట్ వారం చేసేటప్పుడు మనం పుస్తకాలను పూజలో పెట్టి ప్రసాదాలను చేసి పెట్టి మనం ఎంతమందికి అయితే పంచగలమో అంతమందికి ఎవరికైనా పంచొచ్చండి. ఆడపిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఎవరికైనా పంచొచ్చండి లాస్ట్ రోజు. అలాగే ముడుపుని కూడా మర్చిపోకుండా బాబాగారి హుండీలో, దగ్గర ఉన్న టెంపుల్లో కానీ, అలాగే లేకపోతే షిర్డీలో అయినా వేసేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.